సినిమాల్లో నటించాలన్న పిచ్చి చాలా మందిలో ఉంటుంది, కానీ అది అంత సులభం కాదు కదా. సినిమాల్లో అవకాశాల కోసం తిరిగే అబ్బాయిల సంగతి అటుంచితే అమ్మాయిల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. సినిమాలో నటిస్తామని ఇంటి నుంచి బయలుదేరి సిటీకి వచ్చిన వాళ్ళు అవకాశాలు లేకపోతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. అలాంటి అమ్మాయిలను బుట్టలో వేసుకొని క్యాస్ట్ చేసుకోవాలని చూసేవాళ్ళు ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యవహారమే బయటపడింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంబై నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణలతో నవీన్ కుమార్ అనే బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ను నగర సోషల్ సర్వీస్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18-25 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు మహిళా జూనియర్ ఆర్టిస్టులను రక్షించారు. తన స్నేహితులు అజయ్ శర్మ, విజయ్లతో కలిసి గత 5 ఏళ్లుగా నవీన్ కుమార్ ముంబైలో ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్ను నడుపుతున్నాడు. ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు నవీన్ వల వేసి సెక్స్ ర్యాకెట్లోకి దింపుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నవీన్ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేశారు పోలీసులు. కస్టమర్లు నవీన్కు ఫోన్ చేశారు, ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగారు. దీనికి ఓకే చెప్పిన నవీన్ ఇండస్ట్రీలో మోడల్గా ఆర్టిస్ట్గా పనిచేస్తున్న ఇద్దరు అమ్మాయిలను పంపుతానని మాటిచ్చాడు. అయితే ఒక్కో అమ్మాయికి 60,000 అవుతుందని, హోటల్ రూమ్ కూడా మీరే బుక్ చేసుకోవాలని నవీన్ సూచించాడు. అందేరిలోని వెర్సోవాలో ఉన్న 7 బంగ్లాస్ వద్దకు రావాలని కస్టమర్కు నవీన్ సూచించాడు. అక్కడ ఒక కేఫ్లో పోలీసులు మాట వేశారు. అయితే ఈ విషయం తెలియక అమ్మాయిలతో పాటు వచ్చిన నవీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అమ్మాయిల వద్ద స్టేట్మెంట్ తీసుకుని వాళ్లను సురక్షిత ప్రదేశానికి పంపారు. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఢిల్లీకి చెందిన వారని, గత కొద్ది సంవత్సరాలుగా ఈ సెక్స్ ర్యాకెట్లో చిక్కుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన మహిళా సంఘాలు నవీన్ కుమార్ పై మండిపడుతున్నారు. మరి నవీన్ కుమార్కి తగిన శిక్ష పడాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మే అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.